నెల్లూరు జిల్లాలో ఉన్న ఓ పెద్ద కుటుంబంతో మీకు ఘర్షణ ఎందుకు? అంటే చాలామందికి అర్థం కాని విషయం ఇది. శ్రీనివాసులు రెడ్డి గారు మొదటి నుంచి ఎందుకు వాళ్ళతో ఘర్షణ పడుతున్నారు, లేకపోతే వాళ్ళు ఎందుకు ఘర్షణ పడుతున్నారు అనేది అర్థం కావడం వల్ల దాన్ని విడమరి చెప్పాలి. నేదురుమల్ల జనార్దన్ రెడ్డి గారు మాకు బంధు, దగ్గర బంధు. బట్ నేదురుమల్ల జనార్దన్ రెడ్డి గారితో ఉన్నాం బంధుత్వం. మా నాన్నగారు క్లాస్మేట్ ఆయన విఆర్ కాలేజీలో బిఏ డిగ్రీ. ఒకరు 85లో రాజీవ్ గాంధీ ఎన్ఎస్ స్టూడెంట్స్కి మొత్తం టికెట్స్ ఇచ్చాడు రాష్ట్రం అంతా, పెద్దోళ్ళకి ఇవ్వాల. ఓన్లీ ఈత్ ఎట్టా గెలవం, ఈత్కి ఇచ్చాదో నెక్స్ట్ చూద్దాం అన్నాడు. దాంట్లో సర్వే పనులు మా అన్నకు వచ్చింది విజయ్ కుమార్ రెడ్డి గారి టికెట్. అప్పుడు జనార్దన్ రెడ్డి గారు జేకే రెడ్డిని పెడతాం, నువ్వు డ్రాప్ చేసుకో, నీకు 5 లాక్స్ ఆఫర్ చెప్పాడు. 5 లాక్స్ ఆఫర్ చెప్పినప్పుడు నేను చెప్పాను, నువ్వు బంధువువి, నువ్వు చెప్పకూడదు అలా, తప్పు. టికెట్ ఇచ్చింది రాజీవ్ గాంధీ, డ్రాప్ అయ్యే ప్రసక్తే లేదు. మీకు ఎవరు చేయరు, మేమెవరం చేయం, ఎవరు ఓడిపోతాం, ఇబ్బంది లేదు, పోటీ అయితే చేస్తాం అని ఖచ్చితంగా పోటీ చేయటం. అక్కడి నుంచి ఆయన వర్గం అంతా యాంటీ చేయటం, అక్కడి నుంచి ఆయన మీద మనకి ఒక వ్యతిరేక భావం రావటం. మేము అవతల క్రమేణా రాజశేఖర రెడ్డి గారు చెన్నారెడ్డి గారితో దగ్గర సంబంధం, రాజశేఖర రెడ్డి గారితో ఎన్ఎస్ఐకి ఆయన నెల్లూరు తీసుకురావడం. ఇప్పుడు ఉండేవాళ్ళు ఎవరు రాజశేఖర రెడ్డి గారితో ఆ రోజు లేరండి, ఎవరూ లేరండి. ఇప్పుడు ఉండే ఎమ్మెల్యేలు ఒక్క రాజమోహన్ రెడ్డి గారు తప్ప, రాజమోహన్ రెడ్డి గారు మేము కలిసి పనిచేసాం. ఇప్పుడు ఉండే ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఆ రోజు రాజశేఖరికి పరిచయం లేదు, రాజశేఖర గారితో లేరు, తెలియదు వెళ్తారు రాజశేఖర రెడ్డి గారు తెలియదు. 2 సార్లు మేము తెచ్చాం జిల్లాకి యాంటీ జనార్దన్ రెడ్డి. అట్లా పోరాటం చేసాం. 89లో రాజకీయంలో జనార్దన్ రెడ్డి గారితో ఒకటే అడిగాను, మీకు నాకు పడదు, పడకపోయినా కార్యకర్తలు న్యాయం చేయమన్నాను, కార్యకర్తలు సమయం కేటాయించమన్నాను. కార్యకర్తలు లేదు, ఈరోజు తెలుగుదేశం ఓడించి మనం గెలిచామంటే కేవలం కార్యకర్తలు, నిన్ను చూసి ఓటీ లేదు. అక్కడ ఒకరోజు ఇందిరాభవన్లో ఘర్షణ జరిగింది. అదే చాలా ఫెరోషియస్గా ఆ రోజు మీరు పనిచేశారని అంటారు నెల్లూరులో. నో ప్రాబ్లం, అది 100%. ఆ రోజు ఇందిరాభవన్లో కార్యకర్తలు, నువ్వు టైం కేటాయించండి సార్ అన్న, నువ్వేందా నాకు చెప్పేది అన్నాడు కార్యకర్తగా అడుగుతున్నా అన్న. అవతల అప్పుడు అందరు చెన్నారెడ్డి జిందాబాద్ అన్నారు. నీ అబ్బదా ఆఫీస్ అన్నాడు, నీ అబ్బదా అని నేను అన్నా. నా సొక్కా పట్టుకున్నాడు, నేను ఆయన సొక్కా పట్టుకున్నాను. ఇంత ధైర్యం ఎక్కడది మీకు? అంటే ఆయన ముఖ్యమంత్రి కేంద్రం నుంచి రాష్ట్రంలో పంచాయతీ బోర్డు దాకా అత్యంత శక్తివంతమైనటువంటి వ్యక్తిని మీరు అంత నిలయడంలో అసలు ఏంది ఆ ధైర్యం? దేవుడిచ్చిన వరం, గుండె ధైర్యం, నాతోటి ఉండే కార్యకర్తల బలం మెయిన్. మెయిన్ కార్యకర్తలకే నాకు దేవుళ్ళు, వాళ్ళ బలమే నాకు స్ఫూర్తి. అవతల అక్క అలాగా అంటే ఘర్షణ పెట్టుకోవాలని మాకు లేదు. జనార్దన్ రెడ్డి గారితో ఘర్షణ పెట్టుకోకుండా 89లో మేము ఎమ్మెల్యే మా అన్న. ఈరోజు మా జీవితం ఎప్పుడో ఎప్పుడు మంత్రి కూడా అయిపోయి ఉండేవాళ్ళం. వీళ్ళెవరు ఆనవాళ్ళు కూడా లేరు, మేము మంత్రి అయిన వాళ్ళం. టైం బ్యాడ్ టైం అలా లాగింది.